వ్యవసాయ ఇతర భూముల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా చేయాలని, అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగు భూములు, తహసీల్దార్, ఇతర స్థలాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంది. సదర్ సేవలు 2020 అక్టోబర్ 29 అందుబాటులోకి రాగా నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు బీమా అమలు చేయడంలో సాగు భూములకు డిమాండ్ బాగా పెరిగింది. గుంటల లెక్కన స్థలాలను కొనుగోలు చేస్తూ పట్టా పాస్ పుస్తకాలు పొందుతున్నారు. మరోవైపు గిఫ్ట్ డీడ్గాను ఇస్తున్నారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే మీ సేవా కేంద్రంలో ఫ్లాట్ నమోదు చేసుకొని కేటాయించిన రోజున తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. అన్ని చక్కచక్క జరిగిపోతాయి. మ్యూటేషన్ చేసి 10 నిమిషాల్లో పాస్ పుస్తకం అందజేస్తారు. జిల్లాలోని 21 మండల తహసీల్దార్ కార్యాలయంలో సదరు ప్రక్రియ జరుగుతుంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 97,070 ప్లాట్లు నమోదు చేసుకోగా వాటిలో 94,264 పూర్తి చేశారు. మిగతావి వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్ నిర్వహణ తహసీల్దార్లకు ఉండగా జీపీఏ డేటా సేవరణ, మ్యూటేషన్, ఎన్ఆర్ఐలకు పాస్ పుస్తకం ఇచ్చే వాటిపై పాలనాధికారికి అధికారం ఉంటుంది. తొలి ఏడాదిలో జిల్లాలో 47,526 స్లాట్ నమోదు కాగా 45,858 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. రెండో ఏడాదిలో 48,406 ప్లాట్లు పూర్తయ్యాయి. గతేడాదిలో పోలిస్తే ఈసారి పెరిగాయి. 2 ఏళ్లలో నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అత్యధికంగా 5,420 ప్లాట్లకు స్లాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సగటున 140 నుంచి 150 వరకు పూర్తి చేస్తున్నారు. జీపీఏ డేటా సవరణ, మ్యూటేషన్, ఎన్ఆర్ఐలకు పాస్ పుస్తకాల జారీ పాలనాధికారి చేయాల్సి ఉంటుంది. మీ సేవలో స్లాట్ నమోదు చేసుకోగా పాలనాధికారి లాగిన్కు వెళ్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 900 కేసులకు సంబంధించి డేటా సవరించగా జీపీఏ 700 వరకు పూర్తి చేశారు. 40 మంది ఎన్ఆర్ఐలు పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకోగా వారికి అందజేశారు. ఇవే కాకుండా కోర్టు పరిధిలో ఉన్న 2,500 కేసులను ధరణి ద్వారా పరిష్కరించారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.